ప్రాఫిట్ పెట్టుకొస్తారంట ఒకటే ఒక రైతు మొత్తం తెలంగాణ రండి రైతు ఒక్కడే ఉన్నాడు కేసీఆర్ డిస్కషన్ కోటి రూపాయలు ఫామ్ హౌస్ బెంగళూరు పోతే నేను ఒక హోటల్ వాళ్ళు మీరు వినండి ఇది జాగ్రత్త. ఆ హోటల్లో నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ కలర్ కలర్ ఈ యెల్లో కలర్ మిర్చి, గ్రీన్ కలర్ మిర్చి, రెడ్ కలర్ మిర్చి ఉన్నది. మిర్చికా సాలన్న అనేది తెమ్మనంగానే తెస్తే నేచురల్ కలర్ మాకు భయమైంది. ఇది నేచురల్ కలరా లేకపోతే రంగులు పోసిరా మాకు ఏమైనా ఫుడ్ ఎలర్జీ వస్తుందా అని అడిగితే మంచిదే. మీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆధునిక వ్యవసాయాన్ని తెలంగాణ రైతులు ఒక ఛాలెంజ్ చేస్తా కాంగ్రెస్ ని. తెలంగాణలో భూమి జర గట్టిగా ఉంటది. మనం బోర్ వ్యవసాయం ఒక దగ్గర మీ రాహుల్ గాంధీ గారిని కేసీఆర్ గారిని నాగలిద్దాం. మీరు రాహుల్ గాంధీ దున్నిన తర్వాత ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మామూలు రైతులు కూడా నాగలబడి దున్నలేరండి. ట్రాక్టర్లతోనే దున్నిచ్చే అనుభవం లేదు. రెడీ అంట మీరు రెడీ ఉన్నారా? సుజాత గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ రావు రాసిన లేఖకు ప్రతిలేఖ రాశారు, పుత్ర పైన విమర్శించే హక్కు టీఆర్ఎస్కు, కాంగ్రెస్ టీడీపీలకు లేదంటున్నారు. సో మీరు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి, తెలంగాణకి వ్యతిరేకమైన పార్టీతో టీడీపీతో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు అన్నది టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ మీద చేస్తున్న ప్రధాన అలిగేషన్. మీకు ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను. చాలా సామరస్యంగా జరుగుతున్నటువంటి పొత్తులు, దీనివల్ల తెలుగుదేశం వల్ల వాళ్ళ ప్రధాన అభ్యంతరం కూడా టీడీపీతో పొత్తేందుకు, మీరు ఇండిపెండెంట్ గా చేయండి. నేను అదే చెప్తున్నానండి, 2009లో వీళ్ళతో చేస్తే మేమేమన్నా అన్నామా? అప్పుడు తెలంగాణ కోసం చేశారు. తెలంగాణ వచ్చేసిందిగా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఒకటే కావాలి. తెలంగాణ వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ అడ్డం పట్టుకున్నారు. ఒక్క నిమిషం మీరు ఆగండి ఒక్క నిమిషం. నాకు అడిగారు అటువంటి కుట్రలు చేస్తారు, ఎందుకు కుట్రలు చేస్తారు? మీ దగ్గర లేరా? ఇప్పుడు కుట్రలు చేసేవాళ్ళు కుట్రలు చేయండి, అది నిరూపించబడందే కుట్రలు అని ఎందుకు అంటారు? చేస్తారా? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో స్థిర ప్రభుత్వాలను దేశం మొత్తం ఎవరు లేనట్టు రేవంత్ రెడ్డి ఇంటి మీద అటు జగ్గారెడ్డి ఇంటి మీద, ఇటు రేవంత్ రెడ్డి ఇంటి మీద, అటు రమణ మీద, అందరి మీద మా కాంగ్రెస్ నాయకుల మీదే పడ్డారు. మరి మీకు ఎందుకు భయం ఎలక్షన్స్ అంటే ముందుకు పోవాలని అండి? ఇవన్నీ భయం ఎందుకు అవుతుంది? మా వేలో మేము వెళ్తున్నాం ఎలక్షన్స్ కి, మీ వేలో మీరు వెళ్తున్నారు. మేము ఎవరితో పోతున్నా? మేము ఓడుతామా గెలుస్తామా? ప్రజలు మమ్మల్ని ఎన్నుకునేవాడు మీరు ఎవరు? మమ్మల్ని అడగడానికి అసలు ఏమైనా ప్రజాస్వామ్యం మీ చేతిలో ఉందా? ప్రజాస్వామ్యం ప్రజల చేతిలో ఉంది. ప్రజలు ఓటుతో తెలుస్తారు. మేము వద్దు అనుకుంటే ప్రజలే ఓటుతో తెలుస్తారు. మీకెందుకు భయం? మీరు 2009లో మీరు కాంగ్రెస్ సిపిఐ కాంగ్రెస్ కి సారీ తెలంగాణకి వ్యతిరేకులైనటువంటి పార్టీతో కూడా మీరు పొత్తులు పెట్టుకున్నారు. అప్పుడేమైంది మరి మీకు ఈ తెలంగాణ వాదన ఎక్కడికి వెళ్ళింది ఆ రోజు? మరి అవన్నీ మీకు గుర్తు రావట్లేదా? శరం లేదన్నప్పుడు మీకు శరం లేదు ఆ రోజు పెట్టుకునేటప్పుడు? రైట్, ఇప్పుడు మాటల యుద్ధం కాదు కానీ తాడు శ్రీనివాస్ గారు, అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమైన అటువంటి రాజకీయ వాతావరణం ఉండే, ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ మహాకూటమి అనే ఒక ట్రయాంగిల్ ఫైట్ వాతావరణం వస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ కూడా మేమేమి తక్కువలేము అనేటువంటి ఒక ధోరణితో బీజేపీ అని చెప్తే బాగుంటుంది. మళ్ళీ మహాకూటమి ఎందుకండి? ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందండి. మీరు అవునా కాదన్న కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. ఇవాళ నిజంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం తర్వాత సిపిఎం జనసమితి తర్వాత సమాజవాదీ పార్టీ తర్వాత ఎస్పీ తర్వాత టిఎంసి వీళ్ళంతా ఎట్లుందారండి? వీళ్ళంతా ఎట్లుందారంటే కేంద్ర ప్రభుత్వం